రామ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేసిండు. ఈ ఎన్నికలలో వాళ్ళు సర్వే చేయించుకున్నారు, ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకున్నారు. రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక బాధ్యత ఇవ్వబోతుంది. 100 నియోజకవర్గాలు రేవంత్ రెడ్డి తిరుగుతే టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు బొందబెడతారని స్పష్టంగా సర్వేలలో తేలింది. కాబట్టి ఏమన్నా చేసి ఆ పాత కేసును తిరగదోడి రేవంత్ రెడ్డిని 4 నెలలు జైల్లో పెట్టమని చెప్పి మోడీ దగ్గర మొక్కదీయలేదు. మోడీ దగ్గర జరిగిన ఒప్పందం 2-2 కేసీఆర్ కేటీఆర్ పోయి మాట్లాడుకున్నారు. తెలంగాణ సమస్యల పరిష్కారం కాదు. ఒకటి, ముందస్తు మేము ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటే ముందస్తు ఎన్నికలు పెట్టాలి. 2, రేవంత్ రెడ్డిని ఈడీ ద్వారా అక్రమ కేసులు పెట్టి 4 నెలలు జైల్లో పెట్టాలని ఒప్పందం చేసుకున్నారు. దాంట్లో భాగంగానే 3.5 సంవత్సరాల తర్వాత తెలంగాణ పోలీస్ బాస్ అయిన మహేందర్ రెడ్డి ఈడీకి లేఖ రాసి మీరు అర్జెంట్ వచ్చి రేవంత్ రెడ్డిని పట్టుకుపోరాని. ఇవాళ ఈ డీజీపీ ఎక్కడ తయారైందంటే చంద్రశేఖరరావు గారి ప్రైవేట్ సైన్యంగా మారింది. ఆయన డీజీపీ ఒక చట్టం ఉంటుంది, చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం పనిచేయాలని మర్చిపోయింది. కేవలం చంద్రశేఖరరావు గారి యొక్క ప్రైవేట్ సైన్యంగా వ్యవహరిస్తున్నాడు. మన నియోజకవర్గంలో డీజీపీ మహేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒక హామీ ఇచ్చింది, నాకు డీజీపీ ఇచ్చినందుకు నేను కొడంగల్లో రేవంత్ రెడ్డి గారిని ఓడిచ్చే ప్రణాళిక సిద్ధం చేస్తున్నా. 100 కోట్ల రూపాయలు, 2 DSPs, 50 మంది ఎస్పీ ఇంటెలిజెన్స్ పోలీసులను, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ స్థాయిలో ఉన్న వాళ్ళను ఇవాళ మొత్తం కొడంగల్లో మొత్తం ఎక్కడికక్కడ నియమించుకున్నారు. ఆ పోలీస్ సిబ్బంది చేత కుల సంఘాల వాళ్ళను, తండాలలో ఉన్న సోదరులను, ఇతర పార్టీలలో ఉన్న నాయకులను నయానను పయానను లొంగ తీసుకొని లేదా ప్రలోభాలకు గురి చేసి కొనుక్కొని రాజకీయం చేయాలని చెప్పి మహేందర్ రెడ్డి గారు 50 మంది అధికారులను, 2 DSPs ఇక్కడ డెప్యూట్ చేసిండు. మహేందర్ రెడ్డి గారు అనుకుంటున్నారు నేను రహస్యంగా చేస్తున్నా, నేను పోలీసులు డీజీపీనా. కానీ ఇవాళ పోలీస్ వ్యవస్థలో కూడా కేసీఆర్ ప్రైవేట్ సైన్యంగా పనిచేసేటోళ్ళు, చట్ట ప్రకారం పనిచేసేటోళ్ళు 2 విభాగాలుగా విడిపోయింది పోలీస్ వ్యవస్థ. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏ జరిగినా అప్పటికప్పుడు మాకు సమాచారం ఇవ్వడానికి పూర్తి స్థాయిలో చట్టాన్ని కాపాడే అధికారులు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇవాళ నాకు డీజీపీ మహేందర్ రెడ్డి వచ్చినా సరే, పట్నం మహేందర్ రెడ్డి మంత్రి వచ్చినా సరే, ఇక వీళ్ళ చేత కాదనుకుంటే కేసీఆర్ కేటీఆర్ వచ్చినా సరే, ఈ కొడంగల్లో కొడంగల్ ప్రజలు 2014 రోజుల ఏం తీర్పిచ్చిండ్రు. ఇప్పుడు 300-400 అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఠాలతో వస్తారో మూటలతో వస్తారో రాని, లేదా తెర వెనుక పోలీస్ అధికారులతో వస్తారో చూద్దాం. మహేందర్ రెడ్డి గారు చెప్పినాడు పోలీస్ అధికారులు ఏదైనా ఒక ఊర్లో రేవంత్ రెడ్డి ముఖ్యమైన అనుచరులు నాయకులు లేకుండా చూసి మఫ్తీలో ఉండే పోలీసుల చేత దాడి చేయిస్తే రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ఉరకాలి. రేవంత్ రెడ్డిని ఒక్కసారి పట్నం సోదరుల మనుషులు ఉరికించిందంటే మనం ఎన్నికలకు గెలిచినట్టే. కాబట్టి రేవంత్ రెడ్డి మీద దాడి చేయమని చెప్పి ఈరోజు మఫ్తీ పోలీసులను మోహరించడు. నేను ఇవాళ మహేందర్ రెడ్డి డీజీపీ గారికి ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, మొత్తం ఈ పోలీసు యంత్రాంగాన్ని 2 సార్లు తెచ్చుకొని చూసి, 1 సారి చూపలి కృష్ణారావు వెంబడి, 2వసారి హరీష్ రావు నాయన నరసింహారెడ్డి వెంబడి 2 ప్రయత్నాలు గట్టిగా చేసింది. ఏం జరిగిందో ఒకసారి వీడియోలు తెప్పించుకొని చూడు. ఇక ఇప్పుడు కూడా చెప్తున్నా, ఉరికేది ఎవడో ఉరికిచ్చేది ఎవడో, నీ మఫ్తీ వాళ్ళని తెచ్చుకుంటావో, డ్రెస్లు వేసుకున్న వాళ్ళని తెచ్చుకుంటావో, లేకపోతే ఇద్దరు మహేందర్ రెడ్డి కలిసి అలై పలై చేసుకొని వస్తారు రాణి, వస్తే కొడంగల్ క్షేత్రంలో తెచ్చుకుందాం. సూర్య మహేందర్ రెడ్డి గారు చెప్తున్నారు బిట్టు కట్ చేసి మహేందర్ రెడ్డి గారు పంపాలి, మంత్రి మహేందర్ రెడ్డికి, డీజీపీ మహేందర్ రెడ్డికి, పార్టీ మిత్రులకు నా విజ్ఞప్తి, ఎన్ని ముఠాలతో వస్తారో మూటలతో వస్తారో రాణి బిడ్డ, కొడంగల్ అనేది తెచ్చుకుందాం. కానీ నీ అక్రమ కేసులు బనాయిస్తావో, చెంచల్ కూడా జైల్లో పెడతావు, చెర్లపల్లి జైల్లో పెడతావు, పెట్టు. వస్తాం అధికారులకు, ఈ అక్రమాలకు పాల్పడే అధికారుల కోసం కాంగ్రెస్ పార్టీ డైరీ రాస్తున్నాం. గతంలో ప్రజా వ్యతిరేక పనులకు పాల్పడే వాళ్లకు నక్సలైట్లు ప్రజా కోర్టులు ఒక డైరీ రాస్తుంది. ప్రజలను వేధించుకున్న వాళ్ళని శిక్షించడానికి
నీళ్లు నిధులు నియామకాల పేరు మీద 14 సంవత్సరాలు తమ పార్టీ నడుపుకోరు. కానీ వాస్తవంగా ప్రజలు నీళ్లు నిధులు నియామకాల కోసం కాదు, ఆత్మ గౌరవం, స్వయం పాలన, సామాజిక న్యాయం కోసం వారు దశాబ్దాలు పోరాటం చేసిండ్రు. ఇవాళ తెలంగాణలో ఎవరు కూడా ఆత్మ గౌరవంతో బతకలేదు. చంద్రశేఖరరావు గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా ఇవాళ ఆత్మ గౌరవంతో లేరు. ఇక స్వయం పాలన అంటే దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీల ప్రాతినిధ్యం సరిగ్గా లేకుండా అది అసలు ఒక మంత్రివర్గమేనా? ఇక సామాజిక న్యాయం ఎక్కడున్నది? మొత్తం వాళ్ళు వాళ్ళ చుట్టాలు వాళ్ళలోనే కాంట్రాక్టులు. సామాజిక న్యాయం అంటే తన సామాజిక వర్గానికంతా న్యాయం చేస్తే సరిపోయింది అనుకున్నాడు. స్వయం పాలన అంటే ఆయన కుటుంబం ఆయన కలిసి స్వయంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే అదే గొప్ప అనుకుంటుడు. ఆత్మగౌరవం అంటే అందరు వచ్చి ఆయన ముందర ఒంగుంజి దండాలు పెడుతుంటే అదే ఆత్మగౌరవం అంటుంది. అంటే ఆత్మగౌరవం కానీ స్వయం పాలన కానీ సామాజిక న్యాయం కానీ కేవలం కేసీఆర్ కుటుంబానికే కావాలి తప్ప తెలంగాణలో ఉండే 4 కోట్ల ప్రజలకు అవసరం లేదన్నట్టుగా ఇవాళ చంద్రశేఖరరావు గారు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి. ఇవాళ కోర్టులలో కేసుల గురించి చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ 18 లక్షల ఓట్లు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నాయి, 30 లక్షల ఓట్లలో మొత్తం అవకతవకలే, ఒక్కంటే 2 సార్లు ఈ వాటిలో ఓటుంటే ఆ వాటిలో ఓటింది. ఇక కొన్ని లక్షల మందికి 2000 సంవత్సరాలు పైపాటి రోజు ఉన్నారు ఓటర్ల. ఇది ఒక పెద్ద వింత. అంటే ప్రపంచం అంతా తెలంగాణకు వచ్చి చూడాలి, 2000 సంవత్సరాలు నిండిన రోజు దాదాపుగా 15 లక్షల మంది ఉన్నాయి తెలంగాణలో. ఇక కొంతమందికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొంత 0 సంవత్సరాలు ఉన్నాయి ఓటర్ల. మొత్తం 70 లక్షల ఓట్లు తప్పుల తడక ఉన్నది. 20 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభిమానులే కాంగ్రెస్ పార్టీ ఓట్లే స్థానంలో తొలగించారు. నోటీస్ ఇవ్వకుండా ప్రతి గ్రామంలో మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారంటే చంద్రశేఖరరావు గారు ఆయన ముఠా కలిసి ఈ రాష్ట్రంలో 20 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తాం అనుకున్న వాళ్ళని ఓట్లు తొలగించారు చెప్పబెట్టకుండా. ఓటు తొలగించాలంటే ఆ ఇంటికి నోటీస్ ఇవ్వాలి, మీ ఓటు మీరు ఇక్కడ ఉండలేరు, మీ ఓటు తొలగిస్తున్నాం అని వాళ్ళు సమాధానం చెప్పనప్పుడు ఓటు తొలగించాలి. ఎవరికేం చెప్పకుండా చిమ్మ శ్రీకట్ల 20 లక్షల ఓట్లు తొలగించాడు. కేటీఆర్ అయినా అది పెద్ద పాము అయితే ఇది చిన్న పాము. ఇవాళ ఈ పాములను పెద్ద కర్రతోనే కొట్టాలి. పెద్ద కర్ర అంటే జనరల్ ఎలక్షన్స్. మీరు ఎంపీటీసీలకో సర్పంచులకో ఇంకేదో కొడదామంటే లాభం లేదు. ఇవాళ ఈ ఎన్నికలలో అనకొండ లాంటి కేసీఆర్ ను సావ కొడితేనే, రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని బొంద పెడితేనే తెలంగాణ ప్రజలకు విముక్తి కలుగుతుంది. తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే నువ్వెందుకు సోనియా గాంధీ గారి ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్నావని చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ ఇవ్వడానికి ఓటేసి పార్లమెంట్ లో క్రియాశీలక పాత్ర పోషించిన రాహుల్ గాంధీ గారు వస్తే బఫూన్ అంటవా? సోనియా గాంధీ గారిని పట్టుకుని తల్లి లాంటి సోనియా గాంధీ గారిని పట్టుకుని అమ్మనా బొమ్మనా అంటవా? అంటే ఈ తండ్రి కొడుకులకు ఎంత కండ కావరం ఉందో, ఎంత పలిసి కొట్టుకుంటున్నారో, ఎంత అక్రమాస్తుల సంపాదనతో కళ్ళు మూసుకుపోయి ఆ కృష్ణానగర్ లో ఫిలిం నగర్ లో సినిమా వాళ్ళతో కులకడం తప్ప కేటీఆర్ గారు ఏమైనా చేసిన